అప్పట్లో ఒక మామూలు హీరో తెలుగులో కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అందరూ హిందీలో సినిమా చేస్తున్నాడు హిందీ వాళ్ళు ప్రభాస్ క్రేజ్ని తగ్గించాలని తనని తొక్కయ్యాలని చూస్తున్నారు అని చాలా రకాలుగా అనుకున్నారు ఆదిపురుష్ టీజర్ వచ్చాక కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ ప్రభాస్ అయినా వాళ్ళు తొక్కయ్యడానికి ఆయన ఏమన్నా హిందీ హీరోనా కాదు మన తెలుగువాడు మన తెలుగు హీరో రికార్డ్స్ని పడుకోబెట్టి తొక్కేయడమే తెలుసు ఆయనకి ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అవుతుంది పక్కా అన్నారు కానీ ఇప్పుడు ఇండియా మొత్తమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది ఈ మూవీ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి మన తెలుగులోనే కారు నార్త్ వాళ్ళైతే బీభస్తం బుక్ మై షోలో వన్ మిలియన్ ఇంట్రెస్ట్ అంటే మాటలా ఈ సంవత్సరం వచ్చిన ఏ మూవీకి లేదు ఇంత ఈ మూవీ టీం ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అన్న తెగే ప్రతి టికెట్ ఆ రాముడి కోసం అన్న కోసమే మరిదంతా ప్రభాసన్నకి ఒక్క రోజులోనూ ఒక్క రాత్రికో వచ్చిన ఫేమ్ కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చిన ఫలితం మరి ఆ కష్టం ఏంటి ఎలా ఈ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడో తెలుసుకుందాం ప్రభాస్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున రాజు శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు ప్రభాస్ గారి నాన్నగారు అప్పటికే కృష్ణంరాజు గారితో నాలుగు సినిమాలు తీశారు ప్రభాస్కి చిన్నప్పటి నుంచి అందరితో కలవడం అంటే భయం అదే కొంచెం సిగ్గు ఈవెన్ కృష్ణంరాజు గారు దగ్గర కూడా తక్కువగా వెళ్ళేవారు చిన్నప్పుడు అలాగే ప్రభాస్ అన్న భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నారు ఈ టైంలోనే డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న డ్యాన్స్ చూసి నువ్వు కూడా మీ పెద్దనాన్నలానే హీరో అవుతావు అనేవాళ్ళంతా కృష్ణంరాజు గారికి అంతా ఆడపిల్లలే ఉండటంతో నటనలో తన వారసుడిగా ప్రభాస్ గారిని చేయాలనుకున్నారు అందుకోసమే భీమవరం నుంచి చెన్నైకి మారారు చెన్నై డాన్ బాస్కో స్కూల్లో జాయిన్ చేశారు ఇక ఇంటర్ జాయిన్ అవ్వగానే ప్రభాస్కి యాక్టింగ్ మీద మనసు పడింది ఎలాగైనా యాక్టర్ అవ్వాలని అనుకున్నాడు ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కు రావడంతో ప్రభాస్ గారి కుటుంబం హైదరాబాద్ రావాల్సి వచ్చింది శ్రీ చైతన్య కాలేజీలో ప్రభాస్ తన బీటెక్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పూర్తి చేశారు చదువు పూర్తి కాగానే కృష్ణంరాజు గారు ప్రభాస్ని వైజాగ్లో ఉన్న సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు టూ థౌజండ్లో రిలీజ్ అయిన నువ్వే కావలి మూవీ చాలా తక్కువ బడ్జెట్తో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది యువతిలో మామూలుగా లేదు క్రేజ్ ఆ సినిమా చూసిన నిర్మాత అశోక్ కుమార్ నువ్వే కావలి లాంటి తక్కువ బడ్జెట్ సినిమా తో తీయాలని అనుకున్నారు అందుకోసమే డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ గారిని తక్కువ బడ్జెట్లో తరుణ్ కోసం ఒక మంచి కథ రెడీ చేయి డేట్స్ తీసుకుంటా అన్నారు ఫరాజీ గారు నాతో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది అన్నారు కానీ తరుణ్ డేట్స్ దొరకలేదు సో వాళ్ళు చేసేదేమి లేక కొత్త హీరోల కోసం వేట మొదలుపెట్టారు అప్పుడే ఫరాన్జీ గారు ఒక హోటల్లో ప్రభాస్ని చూసి ఎవరి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు తన వివరాలేంటి అని కనుక్కుంటే తీరా అతను కృష్ణంరాజు గారి తమ్ముడు కొడుకని తెలిసింది ఇక ఫర్రాన్జీ గారు అలాగే అశోక్ గారు వెంటనే వెళ్ళి సూర్యనారాయణ రాజు గారిని కృష్ణం గారిని కలిసి ఇలా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం మరి మీ అబ్బాయి చేస్తాడా అని అడిగారు అతని ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అయినా వెంటనే మీ దగ్గరికి అలానే ప్రభాస్ గారివి కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారు అలానే చాలామందిని చూశారు కానీ ఈ కథకి ప్రభాస్ తప్ప ఎవరు కారు అని ఫర్రాన్జీ గారు చెప్పడంతో అప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన ప్రభాస్తో మూవీని స్టార్ట్ చేశారు రెండు వేల రెండులో స్టార్ట్ అయిన ఈ మూవీని కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి లెవెన్త్ నవంబర్ రెండు వేల రెండులో రిలీజ్ చేశారు మూవీ అంత పెద్ద హిట్ కాకపోయినప్పటికీ నష్టాలు మాత్రం రాకుండా ఆడింది మొదటి సినిమా సరిగా ఆడలేదని కొంచెం బాధలో ఉన్న ప్రభాస్ అన్నకు అప్పటికే ఇరవై ఆరు సినిమాలు తీసిన సురేష్ కృష్ణ గారు ఒక కథ ఉంది ఇది ప్రభాస్కు మాత్రమే సెట్ అవుతుందని చెప్పి రాఘవేంద్ర మూవీని ఓకే చేశారు కానీ ఈసారి మొదట ఆట నుంచే ఫ్లాప్టాక్తో సరిపెట్టుకుంది మూవీ మొదటి రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో ఎలాంటి కథలు చేయాలని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు ప్రభాస్ అన్న అప్పుడే కృష్ణం రాజు గారు యూత్ని అట్రాక్ట్ చేసే కథలను ఎంచుకోమన్నారు అప్పుడొచ్చారు సీన్లోకి ఎంఎస్ రాజు గారు అప్పటికే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఒక్కడు మూవీతో తర్వాత తీసే మూవీ కూడా అలానే ఉండాలని చాలా కథలు విన్నారు కానీ వీరిపోట్ల గారు చెప్పిన కథ లవ్ అండ్ యాక్షన్ ఉన్న స్టోరీ ఎంఎస్ రాజు గారికి పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ కథ డైరెక్టర్గా శోభన్ గారిని సెలెక్ట్ చేశారు హీరోగా ఈ కథకి ప్రభాస్ పర్ఫెక్ట్ అని అన్నారు అందరూ అలాగే హీరోయిన్గా త్రిషాని విలన్గా గోపిచంద్ని ఓకే చేశారు ముందుగా ఈ స్టోరీని ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీద్దాం అనుకున్నారు కానీ కథ రచయితైన గోపాలకృష్ణ గారు అలా వద్దు దాన్ని వరంగల్లో సెట్ చేద్దామన్నారు దానికి అందరూ ఓకే చెప్పి మూవీని జెట్ స్పీడ్లో ఓకే చేశారు మూవీ పూర్తయిపోయింది పాటలు బిబస్తం చేస్తున్నాయి రిలీజ్ డేట్ని రెండు వేల నాలుగు సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు అందరూ కానీ ఒక పక్క చిరంజీవి గారు అంజీ మూవీ మరో పక్క బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ పెద్ద హీరోలు ఇద్దరు ఒక్క హిట్ కూడా లేని హీరో మధ్యలో నలిగిపోతాడన్నారు అందరూ కానీ కట్ చేస్తే వర్షం మూవీ వసూళ్ళ సునామీ సృష్టించింది బ్లాక్ బస్టర్ అయ్యి దాదాపు ముప్పై రెండు కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్ అయింది వర్షం మూవీ టాలీవుడ్కి మరో మాస్టార్ దొరికాడు అని అనుకున్నారు అంతా ఆ తర్వాత బీగోపాల్ గారి డైరెక్షన్లో చేసిన అడవిరాముడు కృష్ణవంశీ గారి డైరెక్షన్లో చేసిన చక్రం మూవీ ఫ్లాప్ అయ్యాయి చక్రం మూవీ ఫ్లాప్ అయిన ప్రభాస్కి నటుడిగా తానేంటో నిరూపించిన మూవీ చక్రం ఫ్యాన్స్కి కూడా ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా చక్రం మూవీ థియేటర్స్లో ఫ్లాప్ అయిన ఈ మూవీ టెలివిజన్లో మాత్రం హిట్ అయింది ఇక వర్షం టైంలోనే రాజమౌళి గారు సింహాద్రి మూవీ కథను ప్రభాస్కు చెప్పారు కానీ అంతకుముందు తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ప్రభాస్కు అంతగా నచ్చలేదు కానీ సింహాద్రి మూవీ పూర్తయిపోయాక జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ గారికి సింహాద్రి మూవీ చూపించారు మూవీ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయారంట ఇంత గొప్ప డైరెక్టర్గా నేను నో చెప్పింది అని చాలా బాధపడ్డారంట ఇక ఈయన మనతో సినిమా చేయరులే అని అనుకున్నారు కానీ ఒకరోజు నితిన్ దిల్ మూవీ ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారిని కలిసిన ప్రభాస్ గారు రాజమౌళి గారికి ఎలాగైనా సింహాద్రి మూవీ చూశాను చాలా బాగుంది అని చెప్పాలా వద్దా చెప్తే ఏమనుకుంటాడో అని చాలా మదనపడి చివరికి చెప్పారంట రాజమౌళి గారు మీ మూవీ చాలా బాగుందనే అని చెప్పేశారు రాజమౌళి గారు ఓ థ్యాంక్స్ అండి మనమిద్దరం కలిసి మూవీ చేద్దాం అని అక్కడే ఛత్రపతి మూవీ స్టోరీ లైన్ చెప్పారంట ప్రభాస్ అన్నకి ప్రభాస్ అన్న వెంటనే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ ఇస్తానన్నారంట ఇప్పుడు నితిన్తో సెయి మూవీ చేస్తున్నా మీరు ఇప్పుడున్న సినిమాలని పూర్తి చేయండి ఆ తర్వాత చేద్దామని చెప్పారు అలానే రాజమౌళి గారు సెయి సినిమాని ప్రభాస్ గారు చక్ర మూవీని కంప్లీట్ చేశారు ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్లో మూవీని స్టార్ట్ చేశారు ఛత్రపతి మూవీ స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసి మూవీని రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేశారు మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ రెండవ రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టించింది పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ మూవీ మూవీలో కావలసినంత హీరోయిజం మదర్ సెంటిమెంట్ పాటలు బీజేఎం అండ్ రాజమౌళి గారి టేకింగ్ ప్రభాస్ వన్ మ్యాన్ షో మూవీని బ్లాక్ బస్టర్ చేసింది ఇది కదా సినిమా అంటే ఆ రడుగుల కటౌట్కి పర్ఫెక్ట్ ఎలివేషన్స్ పడితే ఎలా ఉంటుందో చూపించిన మూవీ ప్రభాస్ని స్టార్ని చేసిన మూవీ ఛత్రపతి ఈ మూవీ జరుగుతున్న టైంలోనే ఎంఎస్ రాజు గారు ప్రభుదేవ గారి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక మూవీని ప్లాన్ చేశారు అప్పటికే ప్రభుదేవ గారితో నేను నేనొద్దంటానా చేసిన ఎంఎస్ రాజు గారు ఆయన డైరెక్షన్ నచ్చి ఇంకో మూవీకి అవకాశం ఇచ్చారు ఎంఎస్ రాజు గారు అడగగానే ప్రభాస్ గారు డేట్స్ ఇచ్చేశారు ఎంఎస్ గారి మీద ఉన్న నమ్మకంతో మూవీ స్టోరీని షూటింగ్ టైంలో మాత్రమే విన్నారు ప్రభాస్ గారు ఇక ఈ మూవీకి పౌర్ణమి అని హీరోయిన్ పేరు పెట్టినప్పటికీ ఈ కథకి ఆ పేరే కరెక్ట్ అని ఆ పేరును ఓకే చేశారు ఈ మూవీ రెండు వేల ఆరు ఏప్రిల్లో రిలీజ్ అయింది ఈ మూవీ ఎంత బాగున్నప్పటికీ ప్రభాస్ అంతకుముందు చేసిన ఛత్రపతి మూవీతో పోల్చి చూసేటప్పటికీ ఫ్యాన్స్కి జనరల్ ఆడియన్స్కి అంతగా అనిపించలేదు అందుకే మూవీ యావరేజ్గా మిగిలింది ఇక తన ఫ్రెండ్ అయిన వంశీ పేడుపల్లి గారికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు ప్రభాస్ గారు ఆ సినిమానే మున్న దిల్ రాజు ప్రొడ్యూసర్గా చేసిన ఈ మూవీ ఫ్లాప్ అయింది ఆ తర్వాత అప్పటికే ఫుల్ ఫామ్లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథో మూవీ మొదలు పెట్టారు అదే బుజ్జిగాడు ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ప్రభాస్ గారికి ఆయన ఫ్యాన్స్కి చాలా స్పెషల్ మూవీ ఈ మూవీలో డైలాగ్ డెలివరీ కానీ ప్రభాస్ యాటిట్యూడ్ కానీ ఆ స్లాంగ్ కానీ అంతా ఒక స్టైల్లో ఉంటుంది యోగి మున్నా బుజ్జిగాడు బిల్లా ఏక్ నిరంజన్ ఇలా అన్ని సినిమాలు పరాజయం పాలవుతున్నాయి ఎలాంటి మూవీస్ తీయాలా అన్న విషయంలో సతమతమవుతున్నారు ప్రభాస్ అన్న అప్పటికే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ప్రభాస్కి కథ వినిపించారు కరుణాకరణ్ గారు స్టోరీ పిచ్చ పిచ్చిగా నచ్చింది ప్రభాస్కి వెంటనే మూవీని ఓకే చేశారు స్టార్ట్ చేశారు చాలా స్పీడ్గా షూటింగ్ చేసి ఈ మూవీని రెండు వేల పది ఏప్రిల్ ఇరవై మూడున రిలీజ్ చేశారు అప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రభాస్ గారి కెరీర్లోనే ది బెస్ట్ సాంగ్స్ అండ్ ఆల్బమ్గా నిలిచింది మూవీ కూడా అదేవిధంగా బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీతో యూత్లోనూ గర్ల్స్లోనూ విపరీతమైన క్రేజ్ పెరిగింది ప్రభాస్ గారికి ఆ తర్వాత చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ దీనికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత రెబెల్ మూవీ చేశారు ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది అయినా ఈ మూవీలోని ఇంటర్వెల్ సీన్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందంటే అతిశయక్తి కాదు అసలు ఒక్కరిని కూడా టచ్ చేయకుండా కూల్గా సిగరెట్ తాగుతూ వస్తుంటే మెంటల్ అసలు ఇందులో వేసిన టీషర్ట్స్కి మామూలు బిజినెస్ జరగలేదు అప్పట్లో రెబెల్ మూవీ తర్వాత ప్రభాస్ రాజమౌళితో మూవీ తీయాలి అదే బాహుబలి మూవీ మొదలు పెట్టాలి మూవీ స్టోరీ చెప్పాక రాజమౌళి గారు రెండు సంవత్సరాల తన డేట్స్ కావాలని అడిగారు ప్రభాస్ అన్నకి రాజమౌళి గారి గురించి తెలిసి ప్రభాస్ అన్న డార్లింగ్ నువ్వు ఈ సినిమా ఎలా తీస్తావో నాకు తెలుసు రెండు కాదు మూడు సంవత్సరాలు టైం ఇస్తాను అన్నారంట ఈలోపు కొరటాల శివగారు మిర్చి కథ రెడీ చేసి ఎవరికన్నా అమ్ముదామనుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంట అప్పుడే తన స్నేహితుడు గుంటూరు డిస్ట్రిబ్యూటర్ అయిన వంశీగారికి కథ చెప్పారు కొరటాల శివగారు చెప్పిన కథ పిచ్చి పిచ్చిగా నచ్చింది వంశీగారికి వంశీగారు అప్పటికే మూవీస్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు కొరటాల గారు ఈ కథ చెప్పడం ఆయన వెంటనే శివ నేను మూవీ తిద్దామనుకుంటున్నాను సరే ఈ కథకి ఏ హీరో సరిపోతాడో చెప్పన్నారు ఆయన వెంటనే ప్రభాస్కైతే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పారు ప్రభాస్ నాకు స్నేహితుడు నేను అడుగుతా నువ్వు మాత్రం ఈ కథ ఎవ్వరికి చెప్పదు అలాగే ఈ మూవీ ఇవే డైరెక్షన్ చేయాలని చెప్పారంట నేనేదో కథ అమ్ముకుందామంటే ఈయనేంటి ఏవేవో చెప్తున్నాడని అనుకున్నాడు కొరటాల శివ కొన్ని రోజుల తర్వాత కొరటాల శివ గారికి ఫోన్ చేసి ప్రభాస్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను నువ్వు నా దగ్గరికి రా నిన్ను ప్రభాస్ గారి వద్దకు తీసుకెళ్తా అన్నారు శివ గారు ఆశ్చర్యపోయారు వెంటనే వెళ్ళిపోయారు ఇద్దరూ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్లారు కథ చెప్పే ముందు ప్రభాసన్న కొరటాల గారికి కొన్ని విషయాలు చెప్పారంట శివగారు ఇప్పుడు నేను రాజమౌళి గారికి డేట్స్ ఇచ్చాను మీకు తెలిసి ఉంటుంది ఆ మూవీకి దాదాపు మూడు లేదా నాలుగు సంవత్సరాలు పడుతుంది కథ నచ్చితే మూవీ తర్వాత చేద్దామన్నారు డేట్స్ గురించి తర్వాత చూద్దాం సార్ అయితే ముందు కథ వినండి అన్నారు శివ గారు కథ విన్నాక ప్రభా చాలా నచ్చింది మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎమోషన్స్తో పాటు ఫ్యాన్స్కి ఎలాంటి మూవీ కావాలో ఈ మూవీలో అవన్నీ కుదిరాయి ఏంటి డర్లింగ్ ఇంత బాగుంది స్టోరీ నాకు వెంటనే చేయాలనిపిస్తుంది నన్ను నిరకాటంలో పెట్టారు శివగారు అని చెప్పి సరే శివగారు నేను మీకు రెండు రోజుల్లో చెప్తాను ఏ విషయం అన్నది అని చెప్పారు వెంటనే రాజమౌళి గారిని కలిసి డార్లింగ్ ఒక మంచి స్టోరీ విన్నాను మరి మన సినిమా తర్వాత చేయనా లేక ఇప్పుడే మొదలుపెట్టినా చెప్పు అన్నారు ఈగ లేట్ అయ్యేలా ఉంది కాక మన సినిమాకి కూడా ఇంకా టైం పడుతుంది కానీ నేను నీకు ఎక్కువ టైం ఇవ్వలేను కేవలం ఆరు నెలలు మాత్రమే ఇవ్వగలను అన్నారు వెంటనే తన ఫ్రెండ్ అయిన వంశీకి ఫోన్ చేసి కురటాల గారిని రమ్మన్నారు కొరటాల గారికి జరిగిన విషయం చెప్పారు మీకు నేను ఆరు నెలలు సమయం ఇస్తున్నా ఓకేనా అంటే అలానే ఓకే చేసి రెండు వేల పదకొండు డిసెంబర్లో మూవీని స్టార్ట్ చేశారు ముందుగా ప్రభాస్ గారు ఉండే సీన్స్ అన్నీ షూట్ చేశారు మూవీ మొత్తం షూటింగ్ రెండు వేల పన్నెండులో పూర్తి చేసి రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది మూవీకి ప్రభాస్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా మారి ఎనభై కోట్ల గ్రాస్ని యాభై కోట్ల షేర్ని కలెక్ట్ చేసి సినిమాకు సీజనే కానీ ఫిబ్రవరిలో ఇంత కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు ప్రభాస్ అన్న ఇక ఇప్పటి వరకు ప్రభాస్ అన్న కథ ఒకవైపు ఇక్కడి నుంచి ప్రభాస్ అన్న కథ ఒక ఎత్తు రెండు వేల పదమూడులో బాహుబలి అంటూ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా మూవీ మొదలుపెట్టారు ఆ రోజు నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎప్పుడూ ఈ మూవీ గురించి మాట్లాడుకునేవారు ఈ సినిమా అలా ఉంటుందంట ఇలా ఉంటుందంట ప్రభాస్ ఇందులో రెండు వేల మందిని చంపారంట అని ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద న్యూస్ వస్తూనే ఉండేది లిటరల్లీ నేను ఈ మూవీకి విన్న ఫేక్ న్యూస్లో ఏ మూవీకి వినలేదు ఇప్పటి వరకు రాలేదు ప్రభాస్ గాయపడ్డారని ఒకడు ప్రభాస్కి సర్జరీ అని ఇంకొకడు ఇలా లేనిపోని పుకార్లు వస్తూనే ఉండేవి ఈ మూవీ షూటింగ్ని కర్నూల్లో మొదలుపెట్టారు ఆ రోజు ఎన్ని లక్షల మంది జనం ప్రభాస్ గారిని చూడాలని వచ్చారు అంతమంది రావడంతో ఆ రోజు షూటింగ్ ఆపాల్సి వచ్చింది అంతలా జనం గుమికూడారు ఇక మూవీ షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీలోనూ ఇంకా పలుచోట్ల చేశారు మూవీని ముందుగానే టూ పార్ట్స్గా తీయాలనుకుని ముందుగానే పార్ట్ వన్ని చాలా స్పీడ్గా అంటే చాలా టైం పట్టింది అనుకోండి మూవీ బడ్జెట్ చేతులు దాటిపోతుంది కానీ టీం మొత్తానికి కథ మీద రాజమౌళి మీద ధైర్యం అప్పుడప్పుడు ప్రభాస్ గారు రాజమౌళి గారికి చెప్పేవారంట మూవీ లేట్ అవుతుంటే డార్లింగ్ మీరు ఎలాంటి మూవీ తీస్తున్నారో తెలుసా మరో వందేళ్ల పాటు గుర్తుండిపోయే మూవీ తీస్తున్నారు మీరు ఎలా అనుకున్నారో అలా వచ్చే వరకు మూవీ తీయండి అని చెప్పారంట వాళ్ళు అనుకున్నట్టుగానే మూవీని చాలా బాగా తీశారు రిలీజ్ ఎప్పుడంటూ ట్విట్టర్లో ప్రతిరోజు మెసేజ్లు పెట్టేవారు ప్రభాస్ అభిమానులు రాజమౌళి గారికి మూవీ పూర్తి చేశారు పార్ట్ వన్ మాత్రమే ఆడియో లాంటి చాలా ఘనంగా చేశారు ఆ రోజు మూవీని జూలై పదవ తారీఖు రిలీజ్ చేస్తామంటూ చెప్పారు ప్రభాస్ అన్న ఆ రోజు నుంచి ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు జూలై పదవ తారీఖు కోసం ఎదురు చూశారు ఈ మూవీని నాలుగు వేల థియేటర్లో రిలీజ్ చేశారు భారతీయ సినీ చరిత్రలోనే అని విని ఎరగని రీతిలో బిజినెస్ జరిగింది మూవీ రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ ఇక రెండవ రోజు నుంచి వసూళ్ల సునామీ మొదలైంది హిందీలోనే వంద కోట్ల నెట్ వసూలు చేసింది అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కేవలం ప్రాంతీయ భాషా చిత్రమే అనుకున్న వారికి బాలీవుడ్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసింది బాహుబలి మూవీ ప్రభాస్ గారి పేరు రాజమౌళి గారి పేరు దేశమంతా కాదు ప్రపంచమంతా మారి ఈ సినిమా చూసిన వాళ్ళంతా బాహుబలి టూ ఎప్పుడు వస్తుందా అని చాలా ఏలుగా ఎదురు చూశారు ఈ మూవీ రిలీజ్ అయిన సంవత్సరానికి ప్రభాస్ గారు ఒక అరుదైన కాదు మన సౌత్లోనే ఎవ్వరికీ సాధించలేని ఖ్యాతిని పొందారు అదే మేడం టు సార్డ్స్లో మైనపు విగ్రహం పెట్టడం అప్పటి వరకు మన సౌత్ ఇండియన్ యాక్టర్స్కి ఎవ్వరికీ లేదు మహాత్మా గాంధీ నరేంద్ర మోడీ గారి సరసన చేరాడు ప్రభాస్ అన్న ఇక ఆ తర్వాత మొదలైంది ప్రభాస్ ప్రభంజనం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు బాహుబల్ టూ మూవీ కోసం బాహుబల్ టీ మూవీ రిలీజ్ దగ్గరకు వచ్చింది రెండు వేల పదిహేడులో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయింది దాదాపు తొమ్మిది వేల థియేటర్స్లో రిలీజ్ అయింది ఇక్కడ మొదలైన రికార్డ్స్ వేట ఆ సంవత్సరం అంతా ఏదో ఒకటి సాధిస్తూనే ఉంది ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు పద్దెనిమిది వందలు కోట్లు సాధించి ఒక్క ఇండియాలోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది స్టిల్ ఇప్పటికీ ఆ రికార్డ్ని ఏ సినిమా బీట్ చేయలేకపోయింది ఈ సినిమాతో ప్రభాస్ గారి రేంజ్ ఆకాశాన్ని తాకింది ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క మూవీ తీసిన డైరెక్టర్ సుజిత్కి మూవీ చేసే అవకాశం ఇచ్చారు రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రిలీజ్ అయింది మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మొదటి రోజు నూట ఇరవై ఐదు కోట్లు వారం రోజుల్లోనే నాలుగు వందల ముప్పై కోట్లు కలెక్ట్ చేసి హ్యాట్రిక్ నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసి మరో రికార్డుని వరుసగా రెండుసార్లు వంద కోట్లు మొదటి రోజు కలెక్ట్ చేసిన రికార్డు అలాగే హిందీలో ఒక్కడే నూట ఐదు కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ ప్రపంచానికి చూపించింది రాజమౌళి వల్లే అంతా అన్న వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది ఒక్క హిందీలోనే నూట డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ వాళ్ళకి నిద్ర లేకుండా చేశాడు ప్రభాసన్న ఆ తర్వాత మూవీ రాధేశ్యాం నిరాశపరిచిన ఇప్పుడు వచ్చిన ఆదిపురుష్ మూవీతో మూవీతో బాక్సాఫీస్కి చెమటలు పట్టిస్తున్నాడు టీజర్కి విపరీతమైన నెగిటివ్ టాక్ అప్పటి నుంచి ఎక్కడ చూసినా నెగిటివ్ టాక్తో ఒక పక్క పెయిడ్ రివ్యూస్ మూవీని ఎలాగైనా తొక్కాలని చూశారు మూవీ టీం ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప ఇంకే ప్రమోషన్ చేయలేదు మొదటి రోజు పెయిడ్ గర్ల్ అంతా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు బట్ కట్ చేస్తే డే వన్ నూట నలభై కోట్లు కలెక్ట్ చేసింది ఒక్క ప్రమోషన్ లేకుండా రెండు రోజుల్లో రెండు వందల ముప్పై కోట్లు రెండవ రోజు కన్నా మూడవ రోజు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎవరు ఎంత చేసినా ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్కి ఎంత నెగిటివ్ ఇచ్చినా ఫస్ట్ వీక్లోపు ఐదు వందల కోట్లు వస్తాయి ఈ మూవీ ఎలా ఉన్నా ఏమైనా కూడా నెక్స్ట్ మూవీ సలార్ రిలీజ్ చేసిన పోస్టర్స్కి సోషల్ మీడియా షేక్ అయింది ప్రభాస్ దెబ్బకి ఆహా బుక్ మై షో ఎలా అయితే క్రాష్ అయిందో అలానే యూట్యూబ్లో ఉన్న రికార్డ్స్ అన్నీ క్రాష్ అయిపోతాయి వచ్చే టీజర్ అండ్ ట్రైలర్స్కి జూలై నుంచి సలార్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు మూవీ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కర్మకాలి ఆ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్కే నూట నలభై అంటే పాజిటివ్ టాక్తో నాన్ ప్రభాస్ పేరు వినపడడం ఖాయం ఇది మాత్రం పక్కా ఇక మరో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కే అసలు ప్రభాస్ అన్న ప్రతి మూవీ డిఫరెంట్గా తీస్తున్నారు ఆది రామాయణం సలార్ ప్యూర్ గ్యాంగ్స్టర్ మూవీ ఈ ప్రాజెక్ట్కేనేమో సైన్స్ ఫిక్షన్ ఇందులో టైమ్ ట్రావెల్ ఏలియన్స్ అంటూ ఏవేవో అంటున్నారు ఒక్కసారి ఒక ఈవెంట్లో రానా గారు త్రిబుల్ ఆర్ బాహుబలి మూవీస్ చేయండి ప్రాజెక్ట్కే చేసి చూపిస్తుంది అన్నారు బహుశా వరల్డ్ సినిమాకి తన గురువు రాజమౌళి గారు మేము మిమ్మల్ని కొట్టగలం అని చెప్పారు ఈసారి ప్రభాస్ అన్న కొట్టి చూపిస్తాడు ఇది పక్కా ఈ మూవీని టూ పార్ట్స్గా తీస్తారు అని టాక్ ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వస్తుంది అది కూడా వచ్చిందంటే కేవలం ఎనిమిది నెలల్లో తన రికార్డ్స్ని తనే బ్రేక్ చేసుకుంటూ ఉంటాడు అదీ కాక ఈ మూవీలో అమితాబ్ గారు అండ్ ఉల్గ నాయకన్ కమల్ హాసన్ గారు ఉన్నారంటున్నారు అది నిజమైతే బాక్సాఫీస్కు చావే ఆ తర్వాత స్పిరిట్ మారుతి గారి సినిమా సలార్ టూ ప్రాజెక్ట్ కే టూతో ఫుల్ బిజీలో ఉన్నాడు ప్రభాసన్న సో ఆయన ఇప్పుడు మంచి మూవీస్ తీస్తూ తెలుగు సినిమాని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశిస్తూ ఇలాగే ఎంత వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా సో మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్